హాయ్ ఫ్రెండ్స్ ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మీకు షేర్ మార్కెట్లో స్టాక్స్ ఎలా కొనాలి ఎలా అమ్మాలి అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇందులో మెయిన్గా చూసుకుంటే ఇండికేషన్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో నిఫ్టీ అని ఒక పక్క సెన్సెక్స్ అనేది ఉంటుంది ఒక పక్క ఉంటుంది ఫ్రెండ్స్ ఈ నిఫ్టీ సెన్సెక్స్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మీద బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మీద రన్ అవుతూ ఉంటుంది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో కొన్ని కంపెనీలు ఉంటాయి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో కొన్ని కంపెనీలు ఉంటాయి ఫ్రెండ్స్ అలాగే మనం దీంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మనం ఇందుకు మెయిన్గా ఇందులో నేర్చుకోవాల్సింది ఇప్పుడు ఎస్బీఐ సిప్లా సన్ఫార్మా ఐటీసీ డాక్టర్ రెడ్డి జీఎస్ అని సెన్సెక్స్లో కొన్ని ఉంటాయి సెన్సెక్ నిఫ్టీలో ఉన్నాయి సెన్సెక్స్లో ఉంటే సెన్సెక్స్లో నిఫ్టీలో ఉంటాయి ఫ్రెండ్స్ దీంట్లో మన యాప్ ఇలా ఉన్నంగా దీంట్లో ఎస్బీఐ అని క్లిక్ చేసి మన బై బై ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనం ఎన్ని స్టాక్స్ కొనాలనుకుంటున్నామో అన్ని స్టాక్స్ ట్వంటీ స్టాక్స్ అయితే ట్వంటీ మీద పెడిస్తే అమౌంట్ అప్రాక్సిమేట్ రిక్వైర్మెంట్ మార్జిన్ తొమ్మిది వేల రెండు వందల నలభై ఒకటి వస్తుంది మనం దీని మీద బై ఆప్షన్ క్లిక్ చేసి కన్ఫామ్ బై కొడితే మనకి ఇది ఆర్డర్లో ఆర్డర్లో ప్లేస్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఇట్లా సెల్ చేయాలనుకుంటే మనం సెల్ చేసిన సెల్ ఆప్షన్ క్లిక్ చేసి మీరు ఎన్ని స్టాక్స్ అయితే కొన్నారో అన్ని స్టాక్స్ సెల్ చేయడానికి మళ్ళీ ట్వంటీ ఇచ్చే డెలివరీలో ఉంటే డెలివరీ అమ్ముకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇంట్రాడే అనుకుంటే ఇంట్రాడే వచ్చేసి దీనికి మెయిన్గా ఇంట్రాడేలో కొన్ని పొజిషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అంటే ఇంట్రాడేలో మన దగ్గర థౌజండ్ రూపీస్ ఉంటే టెన్ థౌసండ్ వరకు కంపెనీ అనేది మనకు మార్జిన్ ఇస్తుంది దాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు ఇంట్రా ట్రేడింగ్ ట్రేడింగ్ అనేది ఆ రోజు స్టాక్ మార్కెట్ స్టార్ట్ అయ్యి ఆ రోజు స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యేదాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు అలాగే డెలివరీ ఆప్షన్ అంటే డెలివరీ ఆప్షన్ మనం బ్యాంకులో డిపాజిట్ ఎలా చేసుకుని మనం వడ్డీ కోసం ఎలా ఎదురు చూస్తామో అలాగే ఒక కంపెనీ యొక్క స్టాక్స్ కొనుక్కొని ఆ కంపెనీలో ఫ్యూచర్లో లాభాలు వచ్చే వరకు వెయిట్ చేస్తే అలా ఆ కంపెనీ లాభం పొందితే ఆ కంపెనీ యొక్క స్టాక్ వాల్యూ పెరిగితే మన స్టాక్స్ పెరుగుతాయి కాబట్టి మనకి లాభాలు వస్తాయి కంపెనీకి లాభం వస్తే లాభం వస్తుంది అని లేకుంటే నష్టం వస్తే నష్టం వస్తుంది లాభాలు కొన్నిసార్లు నష్టాలు కూడా వచ్చే ఉంటాయి ఫ్రెండ్స్ ఆ కంపెనీ యొక్క సడన్గా దాని యొక్క వాల్యూ అనేది తగ్గిపోతూ ఉంటుంది సడన్గా అది డౌన్ అయిపోతూ ఉంటుంది ఇలాగ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఇలా చాలా ఉంటాయి కానీ స్థితి ఇందులో మనం బై ఆప్షన్ చేసిన తర్వాత బిడ్ ప్రైజ్ అని బిడ్ క్వాంటిటీ అని చూపిస్తూ ఉంటాయి తర్వాత దీంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ తీసుకోండి దీనికి సంబంధించిన ఆప్షన్స్ చార్ట్ అనేది చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా ఈ స్టాక్ అనేది ఈ కంపెనీ యొక్క స్టాక్ అనేది ఎలా గ్రోత్ అవుతుంది ఎక్కడ అప్ అవుతుంది ఎక్కడ డౌన్ అవుతుంది అనేది మనకి ఇండికేటర్స్ అనేవి చూపిస్తాయి ఫ్రెండ్స్ ఇద్దరిలో చూసుకోండి దీంట్లో ఇలా నెక్స్ట్ వచ్చేసి ఇండికేటర్స్ వల్ల మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ కంపెనీ ఎక్కడ డౌన్ అవుతుంది వీటిని క్యాండిల్ స్టిక్స్ అంటారు ఫ్రెండ్స్ ఈ క్యాండిల్ స్టిక్స్ అనేవి ఇప్పుడు మార్కెట్ అనేది ఒకే ఇప్పుడు ఒకేలాగా ఉండదు ఫ్రెండ్స్ ఇప్పుడు బయ్యర్స్ మా స్టాక్ వ్యాల్యూ పెరగడానికి కారణం ఏంటంటే అప్ అండ్ డౌన్ ఎందుకు అవుతున్న సిగ్నల్ ఆ గ్రీన్ సిగ్నల్ ప్లస్ ఆర్ మైనస్ మైనస్ఆర్ ఎందుకని చూపిస్తాయి అంటే ఇప్పుడు సడన్గా స్టాక్ మార్కెట్లో బుల్ మార్కెట్ అనేది జరుగుతుంది యుద్ధం అనేది జరుగుతుంది ఆ బుల్ మార్కెట్ వలన బుల్ మార్కెట్లో కొంతమంది వచ్చి స్టాక్స్ని కొంటారు ఫ్రెండ్స్ ఎక్కువ మంది కొన్నప్పుడు బై బై చేసినప్పుడు ఆ స్టాక్ వాల్యూ పెరుగుతుంది అప్పుడు స్టార్టింగ్లో కొన్న వాళ్ళకి లాభాలు వస్తాయి అలాగే మళ్ళీ బై లాభాలు వచ్చిన వాళ్ళందరూ సెల్ చేస్తూ ఉంటారు అప్పుడు లేటెస్ట్గా బై చేసిన వాళ్ళకి లాస్ అనేది వస్తుంది అంటే మనం ఎప్పుడు బై చేయాలి ఎప్పుడు సెల్ చేయాలి అనేది ఒక టెక్నికల్ అనాలిసిస్ ఫ్రెండ్స్ అందుకని మనం లాభాలు వచ్చిన తర్వాత వెంటనే అమ్మేస్తే మనకి స్టాక్ వాల్యూ అనేది బాగా లాభాలు వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ ఇంక మీ షేర్ మార్కెట్లో తెలుసుకోవాల్సిన కొన్ని ఏంటంటే షేర్ మార్కెట్లో ఇష్టం వచ్చినట్టు స్టాక్స్ కొనడం ఇష్టం వచ్చినట్టు అమ్మేయడం ఒక అవగాహన లేకుండా చేస్తే ఫ్రెండ్స్ మనకు చాలా లాస్ అవ్వాల్సి వస్తుంది మెయిన్గా స్టాక్ కొనే ఒక మన దగ్గర ఉన్న అమౌంట్ని సద్వినియంగా చేసుకోవాలి కొత్తగా వారైతే డెలివరీ ఆప్షన్లో స్టాక్స్ కొనండి అలా కొనడం వల్ల అయితే మీకు చాలా ఉపయోగాలు ఉన్నాయి డెలివరీ ఆప్షన్లో కాకుండా మనం స్టాక్స్ని అమౌంట్ ఉంది కదా మార్కెట్ ఓపెన్లో ఉంది కొనేద్దాం అని చెప్పేసి మిస్టేక్లు చేయకూడదు అలాగే స్టే షేర్ షేర్ మార్కెట్లో ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీకు ఐదు వేలు పోయే అంటే ఆ డిప్రెషన్లోకి వెళ్ళకూడదు డిప్రెషన్లోకి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఆ కోపంతో మీరు ఇంకో పదివేలు బట్టి ఇన్వెస్ట్మెంట్ చేయాలి నా ఐదు వేలు వెనక రావాలని చెప్పేసి మనం ఏ ఎలా పడితే అలా కొంటే ఉపయోగం ఉండదు ఫ్రెండ్స్ మనం ఏదైనా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు మీ దగ్గర ఒక పదివేలు ఉన్నాయి రెండు వేలు పోయినాయి ఆ రెండు వేలు పోయినా కోపం వచ్చి మీరు ఎనిమిది వేలు ఇన్వెస్ట్ చేస్తే ఎనిమిది వేలు కూడా ఆరు వేలు పోతే ఆరు వేలు మళ్ళీ మళ్ళీ కోపం వచ్చి నా అమౌంట్ నాకు రావాలని చెప్పేసి అప్పు తీసుకొచ్చి మళ్ళీ వాటిని బై చేయడం నా అమౌంట్ నాకు రావాలనే కోపంతో మీరు ఇంకా లాస్ అవుతూ ఉంటారు లాస్ అవ్వడానికి కారణం ఏంటంటే మీరు మెయిన్ మీ దగ్గర సరైన నాలెడ్జ్ లేకపోవడం వలన ఎప్పుడు ఎలా దగ్గర చే ఎలా ఒక అవగాహన లేకుండా ఒక ఎక్స్పీరియన్స్ లేకుండా రావడం వలన కొంతమంది ఏంటంటే లాస్ అయిన తర్వాత నేర్చుకుంటారు కొంతమంది ఏంటంటే తెలుసు నేర్చుకుంటారు నాకు ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన డబ్బులు ఇన్వెస్ట్ చేసి నష్టపోయి లాభాల కోసం ఎదురు చూడటం కన్నా ముందే ముందే మనం ఒక మిస్టేక్ చేయకుండా దాని గురించి ఆలోచించి కరెక్టా కాదని చెప్పి పేషెన్సీగా ఉంటే మనకంతా మంచిగా జరిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇది ప్రతి ఒక్కరూ మిస్టేక్ అనేది చేస్తూ ఉంటారు అది మంచికైనా అవ్వచ్చు చెడుకైనా అవ్వచ్చు మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్స్ కొనేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి మెయిన్గా తెలుసుకొచ్చినందుకు ఇప్పుడు బ్రాండెడ్ స్టాక్స్ అనేవి కొనండి బ్రాండెడ్ స్టాక్స్ అంటే ఇప్పుడు కొన్ని కొన్ని స్టాక్ మార్కెట్స్ అనేవి బ్రాండెడ్గా ఉంటాయి డాక్టర్ రెడ్డిస్ ఫర్ ఎగ్జాంపుల్ హెస్పే స్టాక్స్ యాక్సిస్ బ్యాంక్ స్టాక్స్ అనేవి ఈ స్టాక్స్ అనేవి బ్రాండెడ్ స్టాక్స్ ఫ్రెండ్స్ వీటి వాల్యూ డెలివరీ ఆప్షన్లో కొనుక్కునిపోయింటే ఖచ్చితంగా మీకు ఫైవ్ ఇయర్స్ ఒక సెవెన్ ఇయర్స్ తర్వాత అది హండ్రెడ్ పర్సెంట్ పెరిగిపోయి పెరిగే ఛాన్సెస్ తప్ప డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉండదు ఎందుకంటే ఆ కంపెనీకి డిమాండ్ అనేది ఎప్పటి నుంచో ఉంటుంది దాని యొక్క వాల్యూ అనేది పెరుగుతూనే ఉంటుంది కాబట్టి మీరు ఆ స్టాక్స్ కొనుక్కోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అభివృద్ధి చెందుతున్న కంపెనీల యొక్క టెక్నికల్ అనాలిసిస్ అంటే ఒక టెక్నికల్ అనాలిసిస్ ఏంటంటే కంపెనీ హిస్టరీ ఏమిటి కంపెనీ ఎలా స్టార్ట్ అయ్యింది ఆ కంపెనీ ఓనర్స్ ఎవరో కంపెనీ డిసిషన్స్ ఏమిటి కంపెనీ యొక్క న్యూస్ ఏంటి ఆ కంపెనీకి వ్యతిరేకత ఏమైనా ఉందా సడన్ ఏమన్నా ప్రజెంట్ ఆ కంపెనీ యొక్క ట్రెండ్ ఏం నడుస్తుంది ఎస్బీఐకి ఏమైనా కొత్త ఏమైనా పథకాలు ఏమైనా అప్లై చేస్తున్నారా అని ఇలా ప్రతిదీ అనాలిసిస్ చేయాలి ఫ్రెండ్స్ ఎటువంటి అనాలిసిస్ ఎటువంటి టెక్నికల్ అనాలిసిస్ లేకుండా స్టాక్ మార్కెట్లో లాభాలు పొందాలంటే నష్టపోతారు ఫ్రెండ్స్